Hi friends, my name is Aruna. Today's class lo manam second unit infinite series gurinchi discuss cheskundam. The infinite series ante enti anedi discuss cheskundam. First of all manam Sn is equal to 2n minus 1 ane oka sequence ni teeskundam. Ee n place lo manam 1 2 3 4 5 and so on manam substitute chesinappudu then values anevi s1 is equal to 1 3 5 7 9 and so on var numbers anevi vastayi. So manam idini ఈ సీక్వెన్స్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సీక్వెన్స్ని మనం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ ప్లస్ ఎస్ వన్ కామా ఎస్ టూ కామా ఎస్ త్రీ అండ్ సో ఆన్ ఎస్ఎన్ వరకు దీని టర్మ్స్ అనేవి ఉంటాయి. మనకి సిరీస్ అంటే ఏంటంటే ఈ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అండ్ సో ఆన్ టర్మ్స్ అన్నిటిని మనం ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మనం సిరీస్ అంటాం. సో మనకి సిరీస్ అంటే ఏంటో తెలిసింది కదా. ఈ ఎస్ వన్ అంటే మనకి వన్ వచ్చింది, ఎస్ టూ అంటే మనకి త్రీ, ఎస్ త్రీ అంటే ఫైవ్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ వరకు ఏమైతే టర్మ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం దాన్ని సిరీస్ అంటాం. మనకి సిరీస్లో టూ టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. ఒకటి ఫైనైట్ సిరీస్, రెండు ఇన్ఫైనైట్ సిరీస్. ఫైనైట్ సిరీస్ అంటే మనకి సర్టెన్ ఒక నెంబర్ దగ్గర ఆగిపోతుంది, ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి ఒక నెంబర్ దగ్గర ఆగిపోద్ది, ఇవి నెంబర్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం ఫైండ్ చేయడం మనకి ఈజీ. సో అలాగే మనకి ఇన్ఫైనైట్ సిరీస్ అంటే వన్ టు ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ అనేవి ఉంటాయి. మనకి ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ఉంటే అందులో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియనప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. సో మనకి సెకండ్ యూనిట్ వచ్చేసి ఇన్ఫైనైట్ సిరీస్. మనకి ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఏంటో అర్థం అవడం కోసం పైదంతా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా, వన్ టు ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఇక్కడ మన నెంబర్స్ అనేవి ఎడిషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఎడిషన్ చేయడం మనకి కష్టం. సో ఈ విధంగా ఇన్ఫైనైట్ సిరీస్ని మనం సాల్వ్ చేయడం కొంచెం కష్టం. సో మనం సెకండ్ యూనిట్లో మనకి ఇన్ఫైనైట్ సిరీస్ గురించి చెప్తున్నారు. దాని గురించి ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఏంటి, దానికి కన్వర్జెంటా డైవర్జెంటా ఎలా చెప్పాలి, ఇన్ఫైనైట్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. లెట్ యుఎన్ బి ద సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. యుఎన్ అనే సీక్వెన్స్ని తీసుకున్నాం అండ్ ఎస్ఎన్ బి ద సీక్వెన్స్. ఎస్ఎన్ యుఎన్ అనే ఒక సీక్వెన్స్ని తీసుకుంటున్నాం అండ్ మరియు ఎస్ఎన్ అనే ఇంకొక సీక్వెన్స్ని కూడా తీసుకున్నాం. మనం ఎస్ఎన్ అనే సీక్వెన్స్ని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాం. ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు యూ వన్, ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు యూ వన్ ప్లస్ యూ టూ, ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు యూ వన్ ప్లస్ యూ టూ ప్లస్ యూ త్రీ అండ్ సో ఆన్. అలా ఇంకా మనం అలా నెంబర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ వన్ ప్లస్ యూ టూ ప్లస్ యూ త్రీ అండ్ సో ఆన్ యుఎన్ వరకు. సో ఈ విధంగా మనం ఎస్ఎన్ అనే సీక్వెన్స్ని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాం. సో ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. దెన్ ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫైనిటీ సిరీస్. ఎస్ఎన్ని మనం ఇన్ఫైనిటీ సిరీస్ అని పిలవచ్చు అని చెప్తున్నాడు. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, వన్ టు ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ఉంటాయి, మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయో తెలియదు కాబట్టి దీన్ని మనం ఇన్ఫైనిటీ సిరీస్ అంటారు. ఫైనైట్ చేయలేము కాబట్టి ఫైనైట్ నెంబర్స్ వరకు లేవు, ఇన్ఫైనైట్ నెంబర్స్ వరకు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సిరీస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎస్ఎన్లో కూడా చూడండి, యూ వన్ నుంచి అండ్ సో ఆన్ యుఎన్ ఇన్ఫైనైట్ వరకు ఉన్నాయి కాబట్టి ఫైనైట్ వాల్యూ కాదు కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సిరీస్ అని చెప్తున్నారు. ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సమేషన్ యుఎన్. సమేషన్ యుఎన్ అని కూడా మనం దీన్ని డినోట్ చేసుకోవచ్చు. ఆర్ సమేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ యుఎన్ అని కూడా మనం దీన్ని డినోట్ చేయొచ్చు. ఈ రెండు రకాలుగానూ మనం ఎస్ఎన్ని డినోట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ యుఎన్ అంటే ఏంటంటే ఎంత్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ని మనం యుఎన్ అంటున్నాం, అలాగే ఎస్ఎన్ని ఎంత్ పార్షియల్ సమ్ ఆఫ్ ద సిరీస్, మొత్తం మనం సిరీస్ అంతటిని కలిపితే మనం ఎస్ఎన్ అంటున్నాం. సమేషన్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. కన్సిడర్ ఏ సిరీస్ సమేషన్ యుఎన్ అనే ఒక ఇన్ఫైనైట్ సిరీస్ని కన్సిడర్ చేస్తాం. లెట్ ఎస్ఎన్ బి ద ఎంత్ పార్షియల్ సమ్ ఆఫ్ సమేషన్ యుఎన్. సో ఇక్కడ వరకు మనం ముందు డిస్కస్ చేసుకున్నాం, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ వన్ నుంచి అండ్ సో ఆన్ యుఎన్ వరకు టర్మ్స్ అనేవి ఉంటాయి, ఈ ఇన్ఫైనైట్ వాల్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సిరీస్ అంటున్నాము. ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. సో ఇక్కడ వరకు అయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ద కన్వర్జెన్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క కన్వర్జెన్స్ సమేషన్ యుఎన్ డిపెండ్స్ అపాన్ ఎస్ఎన్. సమేషన్ యుఎన్ ఎస్ఎన్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెన్స్ టు ఎల్,
Sn అనేది L కి కన్వర్జెంట్ అయితే వేర్ L ఈజ్ ఏ ఫైనైట్ నెంబర్ మనకి తెలుసు కన్వర్జెంట్ అంటే ఏంటి n టెండ్స్ టు ఇన్ఫినిటీ చెక్ చేసినప్పుడు మనకి ఫైనైట్ వాల్యూ వస్తే మనం దాన్ని కన్వర్జెంట్ అంటాం ఇక్కడ కన్వర్జెన్స్ టు L అంటున్నారు L అనేది మనకి ఫైనైట్ నెంబర్ అవుతుంది సో వేర్ L ఈజ్ ఏ ఫైనైట్ నెంబర్ Sn అనేది L కి కన్వర్జెంట్ అవుతే దెన్ సమేషన్ un ఈజ్ ఆల్సో కన్వర్జెన్స్ టు L సమేషన్ un కూడా మనకి L కి కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు ఇఫ్ Sn ఈజ్ డైవర్జెంట్ దెన్ సమేషన్ un ఈజ్ ఆల్సో డైవర్జెంట్ మనకి Sn డైవర్జెంట్ అయితే సమేషన్ un ఈజ్ ఆల్సో డైవర్జెంట్ అవుతుందని చెప్తున్నారు ఈ మిగిలిన టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తే నాకు ఈ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్